마음이 습관가운 사마하였음 저절도 내가 수리가 가로 MLA가 만들기가 반지했으나 겨울은 శ్రీ పత్తిపాటి తులారావు గారు వారి యొక్క కౌన్సిలర్ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి రావటం, మరి అక్కడ నన్ను చూసి వారు మాట్లాడిన మాటలకి నేనైతే వ్యక్తిగతంగా ఆకర్షితున్నాను. నా యొక్క జీవితం మొత్తం కూడా నేను ఒక కార్యక్రమంగా రూపొందించుకొని సాగిపోయాను. ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఒక మైనార్టీ చైర్మన్ అనే ఒక ఉద్దేశంతో ఎవరు ఏమన్నా అనుకోనండి, చిలకలూరిపేటలో వారు ఆ రోజు పలకరించిన పలకరింపు నన్నైతే వ్యక్తిగతంగా చాలా మానసిక ఉత్సాహం ఇచ్చింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం. నేను ఎప్పుడూ వారితో మాట్లాడగను. వారు ఆ రోజు మాట్లాడిన తర్వాత వారి చూపించిన ప్రేమకు నేను వారిని ఆగస్టు 15 పిలవాలని రావటం, వారు చూపించిన ప్రేమ, ఆ తర్వాత నువ్వు కూడా నాతో పనిచేయమని చెప్పటం, ఆ మాట కౌన్సిల్ హాల్లోనే చెప్పారు. వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా నాకేం అభ్యంతరం లేదు, మీరు ఈ యొక్క పట్టణాభివృద్ధికి పనిచేయండి అని చెప్పారు. దానికి అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకున్నాను. రెండో విషయం ఏమిటంటే, అమృత్ కావచ్చు, టిక్కో కావచ్చు, కొన్ని పథకాలు పూర్తిగా ఆగిపోయి ఉండే వాటిలో వారితో పాటు నేను కూడా పయనించాలన్న ఒక ఉద్దేశం తప్పితే నాకు ఇంకెక్కడా ఎటువంటి ప్రేరేపణ కానీ ఇంకోటి కానీ లేదని తెలియజేస్తూ, మరి నేనైతే తెలుగుదేశం కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి, చిలకలూరిపేట పట్టణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే, అన్ని చోట్ల గౌరవపడ్డా, మరి ఈరోజు ఒక నాయకుడిగా వారు అడిగిన దాన్ని నేను ఒబే చేశాను తప్పితే నాకు ఎటువంటి వ్యక్తిగత ఆపేక్ష లేదు. మరి మీరందరూ కూడా పేట ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకుని ఒక నాయకుని ప్రక్కన పనిచేయాలన్న ఉద్దేశంతో నేను చేరుతున్నాను, వారితో కలిసి పనిచేస్తాను. నేనైతే వారికి లాయల్గా ఉంటాను. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుంటే మీరందరూ కూడా క్షమించండి. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రస్తుత ప్రజలకు తెలియజేయండి. ఈరోజు వారు ఆ యొక్క మీటింగ్లో 170 నియోజకవర్గాల్లో ఈ యొక్క నియోజకవర్గం ఒక మోడల్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం అన్నారు. మరి దాంట్లో భాగంగా పట్టణం కూడా సుందరవనంగా తయారవుతుంది. మరి దానికి తగ్గట్టుగా ఈరోజు పూడికలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఉన్న కొద్ది ఫండ్తోటే మరి మన టిట్కోలో పన్ను కావచ్చు, అవి మొత్తం చేస్తున్నారు. అంటే నేనే వాటికి సంతకాలు చేశాను కాబట్టి అవి మొత్తం చూసి నేను వారి పట్ల ఆకర్షితుండే జాయిన్ అయ్యాను.